హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో సోరియాసిస్ ప్రాబ్లం అనేది ఒక చిన్న స్కిన్ డిసీజ్ మాత్రమే అనుకోద్దండి ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం సో సోరియాసిస్ తో బాధపడుతున్న వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు సో బీబెటర్ వాళ్ళ గురించి తెలియక చాలా మంది ఈ టాబ్లెట్స్ వాడుండరు సో అమెజాన్ లో టాప్ రేటెడ్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనేది ఈ సోరియా ఊర్జా అనేది బీబెటర్ వాళ్ళది సో ఇది ఎలా వాడాలి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఎవరెవరికి సెట్ అవుతుందో వివరించడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అలాగే ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ సోరియాసిస్ అంటే ఏంటి అది రకమైన స్కిన్ డిసీజెస్ స్కిన్ డిజార్డర్ అనే చర్మ వ్యాధి అనే చెప్పాలి కొంతమందిలో చాలా డిఫరెంట్గా అవుతుంది తల నుంచి మొదలుకొని పాదాల వరకు ఎక్కడైనా అవ్వచ్చు మరి ముఖ్యంగా చెక్కిల పైన మెడ కింది భాగంలో తలలో కూడా అవుతుంది వీపు మధ్యలో ఎక్కడెక్కడైతే స్వెట్టింగ్ చెమట ఎక్కువ వస్తున్న ప్రాంతాల్లో అవ్వడానికి ఎక్కువ ఛాయస్ తర్వాత చాలా మందికి ఎర్ర కందిపోయినట్టు అవ్వడం ఒక రకమైన దద్దుర్లాగా తేలడం స్కేల్స్ చేప పొట్టులాగా ఊడిపోతుంది శరీర చర్మం పైన తెల్లగా మొత్తం పౌడర్ లాగా రాలిపోతూ ఉంటుంది ఆ విధంగా లక్షణాలు కనిపిస్తాయి సోరియాసిస్కి అంటే ఇది వయసుతో సంబంధం ఏమైనా ఉంటుందా వయస్సు సంబంధం ఏమీ లేదు అయితే కొన్ని రకాల డిజార్డర్స్ వల్ల వస్తుంది అంటే అదో రకమైన రక్తదోషం అనేది చెప్పాలి అలాగే ఇది మరి క్రానిక్ స్కిన్ డిసీజెస్ డిజార్డర్ అని చెప్పాలి తప్పనిసరిగా ఇది మనం అలక్ష్యం అది చేస్తే ఏంటంటే సోరియాటిక్ రుమాటిక్ గా మారే ప్రమాదం కూడా ఉంది సోరియాటిక్ రుమాటిక్ ఓకే సోరియాసిస్ అలాగే ఉన్న వాళ్ళకి దాంతో పాటుగా రుమాటిక్ ఆథరైటిస్ కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడైతే సోరియాసిస్ వస్తుందో దాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయాలి సో అంటారా సూర్య ఊర్జ అని చెప్పేటటువంటిది ఇది టోటల్ గా సోరియాసిస్ కి పనిచేస్తుంది దద్దుర్లు కానీ ఇచ్చి మామూలుగా ర్యాషెస్ ఇలాంటి కన్నింటికి స్కేల్స్ లాగా ఊడిపోతుంది శరీరం పైన దద్దుర్లాగా ఎర్రగా శరీరం అంతా కందిపోయినట్టు అవుతుంది దీనికి ఇందాక చెప్పినట్టు వయస్సు సంబంధం లేదు ఎవరికైనా అవుతుంది నుదురు పైన చెక్కిల పైన మెడల పైన వీ మధ్య వీపు ప్రాంతంలో ఎక్కువ స్వెట్టింగ్ వస్తున్న ప్రాంతంలో ఎక్కువగా ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది తలలో కూడా అవుతుంది అందరూ ఏమనుకుంటారంటే ఆ తలలో అయ్యేటప్పటికి అని అనుకుంటారు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది సో జనరల్ గా సోరియాసిస్ అంటే మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి కంటిన్యూస్ గా మరి ఈ మెడికేషన్స్ అనేవి ఇవి కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా ఎట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకైనా వాడాలి రికమెండెడ్ త్రీ ఏ కానీ అడిషనల్ గా ఒక సిక్స్ మంత్స్ వాడినట్లయితే తగ్గిపోతుంది కంపెనీ వాళ్ళు ఏంటంటే త్రీ మంత్స్ వాడితే సరిపోతుందేమో అని చెప్పారు వీళ్ళు కానీ సిక్స్ మంత్స్ వరకు వాడుతూ ఉంటే బెటర్ గా పనిచేస్తుంది ఇంగ్రీడియంట్స్ కే వస్తున్నాను అక్రెస్ క్లామ్ అండ్ ట్రెమీనిలియా ట్రెమీనా బిలే అండ్ అండ్ బెబ్రిస్ అరిస్టా అండ్ పెప్పర్ లంగం అండ్ సాచ్ ఇండికా సిడ్రస్ డేడ్రా డేడ్రాస్ హలోపెటా సోల్నమ్ ఇండికం వుర్నియా ఇలాంటి మెడిసిన్స్ ఎన్నో కూడా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి వీటి వల్ల ఏంటంటే దే డియోడ్రా కూడా బాగా పనిచేస్తుంది ఇవన్నీ ఎన్ని రకాలటువంటి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సోరియాసిస్కి చాలా బాగా పనిచేస్తుంది చర్మం స్మూత్నెస్ రావడానికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది ముఖ్యంగా తిల్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ మామూలుగా ఇంటర్నల్గా తిల్ ఆయిల్ గీ తర్వాత దెన్ ఎరెండా ఇవి ఇంటర్నల్గా పనిచేస్తుంటాయి ఇది ఏంటంటే ఒక రకమైనటువంటి ఓ పద్ధతిలో తయారు చేస్తారు కనుక అవి ఆల్రెడీ ఇంటర్నల్ గా ఈ ఎరండా తైలం ఉంటుంది సీసం తైలం ఉంటుంది వీటి ఏంటంటే స్కిన్ స్మూత్నెస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎరండా తైలం గీ కూడా అలాగే పడదు కాబట్టి ఇవన్నీ కూడా ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఏజ్ అని ఏం లేదు పర్టికులర్ ఏజ్ అని ఏం లేదు ఎవరైనా కూడా వాడచ్చు చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా వాడకూడదు లేదు మరీ ముఖ్యంగా ఏంటంటే ఆహారంలో చాలా రకాల పచ్చ్యాలు ఉంటాయి ఇక్కడ వచ్చేసి తినకుండా అవైడెడ్ ఫుడ్ ఉంటుంది తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది ఏంటంటే ఏ ఆహారం తీసుకోవాలి అని చూస్తే చేదు రకం కూరలు ఎక్కువ తీసుకోవాలి మెంతికూర కానీ కా కరేల కాకర ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి ఫిష్ కానీ ఫ్రాన్స్ మటన్ ఇవి మానేయాల్సిన అవసరం ఉంటుంది జంక్ ఫుడ్స్ టోటల్గా మానేయాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ మానేస్తూ మిగతా ఆహారం తీసుకుంటున్నట్లయితే తప్పకుండా మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అలాగే డీప్ ఫ్రైస్ ఈ పూర్తిగా మానేస్తూ ఈ మందులు వాడుతూ ఈ గోళీలు వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా పనిచేస్తాయి ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి సార్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఏంటంటే ఎవరైనా వాడచ్చు నిర్భయంగా నిరభ్యంతరంగా వాడచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని ఏజ్ గ్రూప్స్ వాడచ్చు ఎలాంటి మందు వికటించడం కానీ రియాక్షన్స్ కావడం కానీ ఇతర ఏమి అలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురవ్వదు చాలా సేఫ్గా పనిచేస్తుంది మెడిసిన్ ఈ క్యాప్సిల్స్ వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి భోజనా అనంతరం వాడుతూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది ఇందాక చెప్పినట్లు పైన చెప్పిన ఆహార నియమాలు పూర్తిగా పాటిస్తూ మందు వాడాల్సిన అవసరం ఉంటుంది మెడిసిన్ ఏదైతుంది ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఎక్కడ కొనుక్కోవాలి అని ఆలోచన వస్తుంది జనాలకి డాక్టర్గా చూపించారు వెళ్ళిపోయారు అలా కాదు అమెజాన్లో టాపెస్ట్ సెల్లింగ్ ఈ మెడిసిన్ దొరుకుతూ ఉంటుంది సో ఇది సోరియా ఊర్జా అనేటటువంటి క్యాప్సిల్స్ ఈ ప్యాక్స్ అమెజాన్లో టాప్ సెల్లింగ్లో ఉంది మీకు ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే అమెజాన్లో అమెజాన్ లింక్లో మీరు ఆర్డర్ చేయవచ్చు మీ ఇంటి వరకు చేరిపోతుంది నిరభ్యంతరంగా కరెక్ట్గా వాడండి మూడు నుంచి ఆరు నెలల వరకు వాడండి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది శరీరం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శరీరం అంతా కూడా ఎప్పుడు వెట్టుగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఎక్కువ సార్లు వాస్తూ ఉండాలి శరీరాన్ని రకరకాల సబ్బులు మార్చుతూ వాడకూడదు అదే చెప్తున్నారు ఇచింగ్ అలాంటివి కూడా ఈ మందుతో ఈ గోళీలతో తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో చూసారు కదా వ్యూహర్స్ బీ బెటర్ వాళ్ళది సోరియా ఉజా సోరియాసెస్ ఉన్న వాళ్ళకి ఈ క్యాప్సిల్స్ అనేవి సిక్స్టీ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ దీంట్లో ఉంటాయి అండ్ రోజుకి రెండు వాడాలి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే వాడుకోవచ్చు సో ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మేము అమెజాన్ లింక్ అలాగే వీళ్ళ వెబ్సైట్ లింక్ ని మేము డిస్క్రిప్షన్లో పెడతాము అండ్ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్